Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meer my channel first time chusinatlayite, please do like, share, comment and do share this videos to your friends and family members so that it will be useful for them. సో ఈరోజు ఈ వీడియోలో మనకి చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాం. సో వాజ్ ద వీడియో టెల్ ద ఎండ్. బిఫోర్ దాట్ మీరు ఒకవేళ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డే టు డే అప్డేట్స్ రిగార్డింగ్ ఇంటర్ ఏపీ అన్న టీఎస్ అన్న డైలీ పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇంటర్కి సంబంధించిన ఏ టు జెడ్ మెటీరియల్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, మోడల్ పేపర్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, డూ విజిట్. సో లెట్ అస్ స్టార్ట్ టుడేస్ టాపిక్. సో చాలామంది అడుగుతున్న ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మేము సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలన్నా, సప్లీకి ఏదైనా సపరేట్ టైం టేబుల్ ఇవన్నీ ఇస్తారా అంటే ఎస్. సో సప్లీ ఎగ్జామ్స్ ఎవరైతే సప్లీ ఫస్ట్ ఇయర్, మీరు సెకండ్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ అయిపోయినాక కూడా ఉంటాయి కదా సప్లీ, వాళ్ళు కానీ ఎప్పుడు రాయాలంటే రెగ్యులర్ వాళ్ళతోటే రాయాలి. హోప్ ఇట్ ఇస్ క్లియర్. రెగ్యులర్ ఉన్నారు కదా, వాళ్ళతోటే మనము రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాప్స్ ఉంటాయి కదా. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ వాళ్ళు అనుకోండి, సెకండ్ ఇయర్లో మీకు కెమిస్ట్రీ అనేది ఉంటుంది అనుకోండి, ఫిజిక్స్ ఎగ్జామ్ మీరు బ్యాక్లాగ్ ఉంది, మీరు రెగ్యులర్ ఫిజిక్స్ రాస్తారు అండ్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఫిజిక్స్ రాస్తారు, గ్యాప్ అనేది ఉండదు. సో ఇలా మీరు రాయాల్సి ఉంటుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇలా మీరు రెగ్యులర్తో పాటు మీరు బ్యాక్లాగ్ కూడా కంప్లీట్ చేయాలి. హోప్ దిస్ వీడియో యూస్ఫుల్. సబ్స్క్రైబ్.